హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ నా వీడియోలో శ్రీ సాయి దివ్య పూజ అని 9 గురువారాల వ్రతం యొక్క మహిమ, అలాగే ఆ వ్రతం ఎలా చేసుకోవాలి అనేది ఆ వీడియోలో చెప్పానండి. ఇక ఈరోజు నేను వ్రతం చేసుకోలేని వాళ్ళు, మామూలుగా ఏదో ఒక గురువారం, అంటే ఇప్పుడుండే బిజీ లైఫ్లో కావచ్చు, లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరైనా 9 గురువారాల వ్రతం, అంటే మనము ఇన్ని వారాలు చేసుకోవాలి అనుకుంటాం కదా, అన్ని వారాలు మనం చేసుకోలేని వాళ్ళ కోసం ఏదో ఒక వారమైనా బాబాకి మనము దక్షిణావృత శంఖం ద్వారా అభిషేకం చేసుకోవడం వల్ల మనకి 9 గురువారాల వ్రతం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. అందుకు మీ అందరి కోసం నేను ఈరోజు దక్షిణావృత శంఖంతో మనము బాబాకి ఎలా అభిషేకం చేసుకోవాలో ఈరోజు చెప్తానండి. నేను పూజగదిని శుభ్రపరచుకొని ఇలా నేను బాబావారి విగ్రహం పెట్టుకొని దక్షిణావృత శంఖం, మామూలుగా దక్షిణావృత శంఖం లేని వాళ్ళు మామూలుగానైనా బాబాకి అభిషేకం చేసుకోవచ్చు. ఓం సాయిరాం, ఓం సాయిరాం అనుకుంటూ నేను ఇలా బాబాకి అభిషేకం చేస్తున్నాను. ఫస్ట్ బాబాకి గంగాజలంతో స్నానం చేపించాను, తర్వాత పాలతోటి అభిషేకం చేస్తున్నాను. మనము బాబా యొక్క చాలీసా చదువుతూ చేసుకోవచ్చు, లేదు మాకు చాలీసా రాదు చదవలేము అనుకున్న వాళ్ళు ఓం సాయిరాం ఓం సాయిరాం అని ఆ సాయినామాన్ని జపిస్తూ ఇలా అభిషేకం చేసుకోవచ్చండి. పాలతోటి, పెరుగుతోటి, పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పళ్ళు, అరటి పండ్లు, ఇలా మనం ఉన్నంతలో ఆ బాబాకి ఇలా అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి, మన ఇంట్లో చాలా మంచి జరుగుతుంది. అది లక్ష్మీ స్వరూపమైన దక్షిణావృత శంఖం ద్వారా అభిషేకం చేసుకోవటం వల్ల మన ఇంటికి బాబా ఆశీస్సులతో పాటు ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బాబా గుడి దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ తేనెతోటి అభిషేకం చేస్తున్నాను. మనము ఓం సాయిరాం అని అనుకుంటూ చేసుకోవచ్చు, లేకపోతే శ్రీ సాయిబాబా చాలీసా చదువుకోవచ్చు. సిరిడివాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి, దర్శనమియగరావయ్యా ముక్తికి మార్గం చూపుమయా. ఇలా మనం శ్రీ సాయిబాబా యొక్క చాలీసా పఠిస్తూ అభిషేకం చేసుకోవాలి. ఇక్కడ గంగాజలంతో అలాగే పాలు, పెరుగు, ఆవు పాలు, ఆవు పెరుగు, అలాగే తేనె, చక్కెర, పళ్ళతో ఇలా అభిషేకం చేసుకున్నాను. అందరూ తప్పకుండా ఇలా బాబాకి అభిషేకం చేసుకోండి. ఇంకా ఇలా అభిషేకం చేసుకోవడం వల్ల అందులోనూ మనము ఈ లక్ష్మీవారం, అంటే గురువారం రోజున సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన దక్షిణావృత శంఖంతో చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న సకల సమస్యలన్నీ తప్పకుండా తీరిపోతాయి ఆ బాబా దయ వల్ల. అందరూ ఇలా చేసి చూడండి, ప్రతి ఒక్కరూ ఇలా చేయడం వల్ల మనకెంతో మనశ్శాంతి ఉంటుంది, మనకొచ్చే సమస్యలన్నీ ఆ బాబాను నమ్ముకోవటం వల్ల తప్పకుండా నెరవేరుతాయి. ఇక నేను పంచామృతం తీసివేసి మళ్ళీ బాబాకి స్నానం, అంటే గంగాజలంతో అభిషేకం చేసి బాబాని శుభ్రపరిచి ఇక లక్ష్మీ స్వరూపమైన దక్షిణావృత శంఖానికి అలాగే బాబాకి గంధము, కుంకుమతో అలంకరించాను. గంధము, కుంకుమతో అలంకరించి
పుష్పాలు పెట్టి బాబాకి దీప ధూప నైవేద్యాలు సమర్పించుకున్నాను. ఇలా సమర్పించుకోవటం వల్ల మనకు దక్షిణావృత శంఖానికి అలాగే బాబాకి పూజ చేసుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం ప్రతి ఒక్కరికి తప్పకుండా కలుగుతుందండి. ఈరోజు మనము ఎన్నో సమస్యలతోటి సతమతమవుతున్నాము. ఎలాగైతే ఒకప్పుడు బాబా షిరిడీలో గోధుమలు చల్లి ఆ మహమ్మారిని కలరా మహమ్మారిని ఎలా తరిమికొట్టారో, అలాగే బాబా ఇప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని మన దేశాన్ని రక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కలియుగ దైవమైన ఆ బాబా యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరము బయటపడి సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇలా బాబాకి దీప ధూప నైవేద్యాలు సమర్పించుకున్నాను. ఇప్పుడు బాబాకి గుగ్గిలంతో ఇలా దీపాలు ధూపం వేసుకున్నాము, దీపాలు పెట్టుకున్నాం కదా. దీపం తర్వాత బాబాకి గంధము వేసి బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకొని గుగ్గిలంతో బాబాకి ఇలా ధూపం దీపం వేసాను. తర్వాత బాబాకి నైవేద్యంగా గోధుమ రొట్టెలు అనేటి సమర్పించాను. బాబాకి గోధుమ రొట్టెలు అంటే చాలా ఇష్టము. బాబా భక్తులైన ప్రతి ఒక్కరికి ఈ విషయం విదితమే. అలాగే మనకు ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి సి విటమిన్ అనేది చాలా ముఖ్యం. అందుకు ప్రసాదంగా కమలా పండును కూడా అక్కడ ప్రసాదంగా సమర్పించుకున్నాను. ఇలా ప్రసాదంగా పెట్టుకొని మనము నారికేలం అంటే టెంకాయను బాబాకు సమర్పించుకొని లాస్ట్లో హారతి ఇచ్చుకోవాలండి. ఇచ్చుకొని మనము సుఖంగా సంతోషంగా ఆయురు ఆరోగ్యాలతో ఉండాలి. అలాగే మనకున్న సమస్త కష్టాలన్నీ తీరిపోవాలి. మనతో పాటు మన రాష్ట్రానికి, మన దేశానికి, మన ప్రపంచానికి కూడా కష్టాలు అనేటివి తొందరలో తీరిపోవాలని బాబాకు దండం పెట్టుకొని ఇలా మనం మన ఇంట్లో ఏదో అయినా గురువారమైనా శుక్రవారమైనా ఇలా పూజ చేసుకోవడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుందండి. అందరూ తప్పకుండా ఆచరించండి. అందరూ మంచిగా శాస్త్రోక్తంగా ఎంత బిజీగా ఉన్న వాళ్ళైనా ఇప్పుడు మనము ఇలా తప్పకుండా పూజ చేసుకోవాలి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.